Hi friends, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఏమంటే GTA 5 అండ్ గేమ్ అనేది మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు అది కూడా మన మొబైల్లో అనేది తెలుసుకుందాం సో చాలా వీడియోస్ అయితే నేను అయితే చూశాను బట్ అవన్నీ ఏమంటే డౌన్లోడ్ లింక్స్ మనం ఉంటే ఏమంటే మనకి ప్లే స్టోర్ లో అయితే అవైలబుల్ ఉండదు ప్లే స్టోర్ లో అవైలబుల్ లేకపోయింది వల్ల ఏమంటే మనకి థర్డ్ పార్టీ సైట్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవాలంటే వాళ్ళైతే రిఫరర్ అయితే చేస్తున్నాను చాలా వీడియోస్ అయితే నేను చేశాను కాబట్టి యూట్యూబ్ లో అది కూడా మనకి ఏమంటే టాప్ లో కూడా వస్తున్నాయి ఆ టాప్ లో వచ్చిన దాంట్లో కూడా మనకి ఏమంటే అవి అయితే ఆ లింక్స్ కూడా మనకి ఏమంటే వర్క్ కూడా చేయట్లేదు సో నేనైతే డైరెక్ట్గా అయితే మీకు అయితే లింక్ కూడా ఇవ్వబోతున్నాను జీటీఏ 5 గురించి అయితే వర్షన్ జీటీఏ 5ది వర్షన్ 5లో ఉంది ఫ్రీగా అయితే మనకైతే ఇప్పుడు అయితే ఇచ్చున్నారు కదా సో మనం ఫ్రీగా అయితే మన మొబైల్ ఫోన్లో కూడా మనం అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు సో అదే మనం కనుక పీసీలో డౌన్లోడ్ చేయాలనుకోండి పీసీలో మనకి ఏమంటే 94 GB అయితే ఉంది ఫ్రెండ్స్ 94 GB అంటే చాలా తక్కువ కాదు మనకి నార్మల్ పీసీలో ఏమంటే ఎస్ఎస్డీ ఒక 1 SSD అయితే ఫుల్ అయితే అయిపోతుంది అంత అయితే ఉంది సో నేనైతే మొబైల్లో మనకి ఏమంటే జీటీఏ 5 అనేది మనం ఇన్స్టాల్ ఎలా చేయవచ్చు అనేది అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో సో నా ఈ వీడియో ఫుల్ వర్క్ అయితే చూడండి సో నా మనం ఎలా జీటీఏ 5ని మన మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు అన్నది తెలుసుకుందాం సో ఇప్పుడు పబ్జీ కన్నా ఇది అయితే చాలా ర్యాంకులో అయితే చాలా ఫాస్ట్గా అయితే గ్రోత్ అయితే అయిపోయింది ఇప్పుడు కరోనా ఉండడం వల్ల ప్రతి ఒక్కరు అయితే ఇంట్లోనే ఉండరు కాబట్టి సో అందుకనేసి ఇది జీటీఏ కూడా మనకేమంటే ఫ్రీగా అయితే ఇస్తున్నారు జీటీఏ కూడా మనకేమంటే ఫ్రీగా ఇస్తున్నారు బట్ ఇది మనకేమంటే ఫోర్ట్ నైట్ కంపెనీ వాళ్ళైతే మనకేమంటే రిఫరర్ అయితే చేస్తున్నారు ఇది మనకి మార్చ్ 21 వరకు అయితే ఉంటుంది మే 21 వరకు అయితే ఉంటుంది సో సునా ఎలా మనం డౌన్లోడ్ చేయాలనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ సునా సో ఓకే నా అకౌంట్లో అయితే మీకు అయితే గేమ్ ఎలా ఓపెన్ అవుతుంది అనేది చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక మనం ఎలా డౌన్లోడ్ చేయవచ్చు అన్నది తెలుసుకుందాం సో నేనైతే నా అకౌంట్లో అయితే ఇన్స్టాల్ అయితే చేస్తున్నాను ఈ ఫోన్లో అయితే సో బట్ ఇందులో అయితే చాలా ల్యాగ్ అయితే అవుతుంది సో చాలా తక్కువ ర్యామ్ ఉంది ఇందులో అయితే సో మీకు అయితే చూపిస్తాను ఎంత ర్యామ్ ఉంది అన్నది ఇది చాలా పాత ఫోన్ ఇది సో నా ఇప్పుడైతే చూపిను సో సారీ ర్యామ్ అయితే కాదు చూపించడం లేదు సో ఓకే సో ప్రస్తుతానికి అయితే ఇది జస్ట్ ఒక 5 to 12 MB గేమ్ మాత్రమే ఇక్కడ చూడవచ్చు మనకేమంటే జీటీఏ 5 గేమ్స్ అని ఏమంటే ఇక్కడ చూడవచ్చు జీటీఏ ఆన్లైన్ అనేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ చూడండి బాగా క్లోజ్గా జీటీఏ 5 అనేది సో నేను ఇందులో అయితే నేను పబ్జి మొబైల్ లైట్ కూడా నేను అయితే ఇన్స్టాల్ అయితే చేస్తున్నాను సో అది కూడా అయితే నేను ఇక్కడే అయితే ఆడుతుంటాను సో జీటీఏ 5 అనేది ఓపెన్ అయితే చేద్దాం ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి సో ఓకే ఓపెన్ అయితే అయింది సో ఇక్కడ చూడవచ్చు జీటీఏ 5 అనేది సో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది మనం ఓపెన్ అయితే అవుతుంది సో ఈ ఓపెన్ అయిన తర్వాత ఎలా మనం ఆడవచ్చు అన్నట్లయితే తెలుసుకుందాం సో ఇక్కడ చూడవచ్చు గేర్ మోడ్ అలాగే ప్లే స్టార్ట్ మోడ్ అనేసి రెండు అయితే మనకైతే కనిపిస్తుంటుంది సో గేర్ మోడ్లో మనకు కనిపిస్తుంది సో ఇక్కడ చూడ చాలా ఇంట్రెస్టింగ్ అంటే ఇంట్రెస్టింగ్ అయితే ఉంది సో నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది చూడడానికి అయితే ప్రీమియంగా మనకి ఏమంటే జీటీఏ 5 మనకి ఏమంటే పీసీలో ఆడుతుంటాం ఎలాగ ఎలాగే అలాగే అయితే ఇక్కడ కూడా అయితే ఉంది సో చాలా అంటే చాలా బాగుంది సో నా ఇది ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది తెలుసుకుందాం సో నా మొబైల్ స్క్రీన్లోకి అయితే వచ్చేద్దాం ఫ్రెండ్ మొబైల్ స్క్రీన్లోకి వచ్చేసి అక్కడ నుంచి మనం ఎలా అయితే డౌన్లోడ్ అయితే చేద్దాము చూపిస్తాను ఫ్రెండ్ సో నా మొబైల్ స్క్రీన్కి వచ్చేద్దాం సో మొబైల్ స్క్రీన్కి వచ్చేకుండా ముందు నా కనుకకి ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకటి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకుంటాను సో ఫ్రెండ్స్ చాలా వీడియోస్ అయితే నేను యూట్యూబ్లో అయితే చూశాను బట్ అన్నీ అయితే మనకేమంటే అక్కడ లింక్స్ కూడా ఇచ్చినారు కానీ ఆ లింక్స్ అనేది ఏది అయితే మనకైతే జెన్యున్ లింక్స్ అయితే కాదు అన్నీ అయితే ఫేక్ లింక్స్ మాత్రమే ఉంది సో నేనైతే డైరెక్ట్గా నేనైతే లింక్ అయితే నేనైతే చాలా సర్చ్ అయితే చేసాను లింక్ అయితే జనరేట్ అయితే చేశాను సో ఫ్రెండ్స్ ఇవన్నీ ఫుల్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఓకే నా మనం ఫోన్ స్క్రీన్ స్క్రీన్కి అయితే వచ్చేసాం ఫోన్ స్క్రీన్లో మేము ఎలా డౌన్లోడ్ చేయాలనేసి నేను డైరెక్ట్ ఎక్కి నుంచి అయితే చూపిస్తాను అనుకుంటాను సో ఇందులో అయితే క్లియర్గా అయితే మనకు వస్తుంది అనేసి నేను అయితే ఇలాగ చూపిస్తాను అనుకుంటున్నాను సో దీనికోసం మనం క్రోమ్ అయితే ఓపెన్ చేయండి క్రోమ్లో అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చిన లింక్ని అయితే ఓపెన్ చేయగానే మనకి ఇలాగ అయితే వస్తుంది సో దీన్ని ఒకసారి అయితే మీరు ఓపెన్ అయితే చేయండి ఓ ఈ వెబ్సైట్ని వెబ్సైట్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లోడింగ్ అయితే అవుతుంది చూడండి సో ఈ లోడింగ్ అయితే ఉన్నది మనకి జస్ట్ అయితే వెయిట్ చేసి చేయాల్సి ఉంటుంది సో నా లోడింగ్ అయితే అవుతుంది ఇక్కడ ఓకే లోడింగ్ కొన్ని ఫాస్ట్గా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు అండ్ తెలుగులో ఇది మనకి జీటీఏ 5లో మనకి బెస్ట్ గేమ్ని నేనైతే అనుకుంటున్నాను సో నా ఈ స్కాన్ మీద అయితే క్లిక్ చేయండి సో ఓకే స్కాన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇది కూడా మనకి లోడింగ్ అయిపోతుంది ఓకే లోడింగ్ అయితే అయింది ఇప్పుడు మనకి సెకండ్ స్టెప్ అయితే వెళ్ళింది చూడండి మనకి నెక్స్ట్ స్టెప్ ఒక మూడు స్టెప్ అయితే ఉంది సో నా ఇక్కడ మళ్ళీ మనం ఏంటి క్లిక్ చేయండి ఇక్కడ మనకి చెక్ రూల్స్ అని కనిపిస్తుంది దీని మీద అయితే క్లిక్ చేయండి ఓకే మళ్ళీ అయితే లోడ్ అయితే అయింది పేజీ సో నా ఇప్పుడు మనకి ఏమంటే లింక్ అయితే జనరేట్ అయితే అవుతుంది లింక్ జనరేట్ అయ్యేవరకు అయితే మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఫాస్ట్గా అయితే చాలా బాగున్నాం సో ఓకే ఇప్పుడు మనకి లింక్ అనేది జనరేట్ అయితే అయింది
నా దీని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ యాడ్ అయిపోతుంది, ఇదైతే మళ్ళీ క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. ఇక్కడ చూడండి మనకి లింక్ అనేది వచ్చింది 41.9 MB మనకి ఏమంటే లింక్ అనేది వచ్చింది. సో దీని మీద డౌన్లోడ్ చేయగానే ఉంటుంది, డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో నేనైతే ప్రస్తుతానికి అయితే డౌన్లోడ్ అయితే చేయట్లేదు, ఎందుకంటే నేనైతే చాలాసార్లు డౌన్లోడ్ చేశాను. సో ఇక్కడ మీకు చూపిస్తాను త్రీ డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్స్ మీద వెళ్ళాలని, డౌన్లోడ్స్ మీద వెళ్తే ఇక్కడైతే మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూడచ్చు, సో జీటీఏ ఆన్లైన్ సమ్ కనిపిస్తుంది. జీటీఏ ఆన్లైన్ 41.9 MB మనకి 19 MB అని కనిపిస్తుంది. సో అదే ఇక్కడ చూడొచ్చు జీటీఏ ఆన్లైన్ మొబైల్స్ అని కనిపిస్తుంది 41.19 MB మనకి ఏమంటే ఇక్కడ కూడా మనకి ఉంటే అప్డేట్ అయింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇలా చేసి మనం జీటీఏ 5 అనేది మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు, మర్చిపోయి మనం మొబైల్ అయితే ఆడవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక మీకు అసలు డెఫినెట్ లైక్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అలాగే మీకు ఎలాంటి డౌట్ కానీ కోసం కానీ డెఫినెట్ కామెంట్ అయితే చేయండి. 100% ఇది పబ్జీ కన్నా చాలా బెటర్గా అయితే ఉంటుంది, ట్రై చేయడం అయితే మర్చిపోద్దు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫ్రెండ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.